హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఇంటర్న్షిప్స్ గురించి అనమాట. సో చాలామందికి ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, లేకపోతే దాన్ని ఎలాగ సెర్చ్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అనే అవగాహన చాలా తక్కువ ఉంది. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరికి ఉపయోగపడుతుందంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న వాళ్ళు, లైక్ 2022 పాస్ అవుట్ అంతకంటే ముందు, అంటే 2022, 2023, 2024 and 2025 వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్న్షిప్ అనేది ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు అంటే 2021 వాళ్ళకి లేకపోతే 2020 వాళ్ళకి ఇవ్వరు. ఓకే, సో కాబట్టి మీరు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో కమింగ్ టు అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే, ఇంటర్న్షిప్ ఒక కంపెనీ మీకు ఆఫర్ చేస్తుందంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, అతనికి ఆల్రెడీ మనకు కావాల్సిన స్కిల్ వచ్చేసి ఉండాలి అనే అజంప్షన్లో వాళ్ళు ఉంటారనమాట. అంటే ఏంటంటే, ఒకవేళ ఒక కంపెనీకి సపోజ్ జావా వచ్చిన వాళ్ళు కావాలి, ఆ కంపెనీకి ఒక 6 మంత్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీని కనుక హైర్ చేసుకున్నారనుకోండి, అతనికి పర్ ల్యాక్ పర్ ఇయర్ శాలరీ ఇవ్వాలి, సంథింగ్ 4.5 ఎల్పిఏ ఇవ్వాలి అనుకోండి. రేపు పొద్దున 6 మంత్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, సో ఈ జావా అతనితో మనకు అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీని తీసుకుంటే ఇతనికి పే చేస్తూనే ఉండాలి. సో పే చేస్తూనే ఉండాలి, ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోయినా అతను కంపెనీలో ఉంచాలి. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆల్రెడీ కొంత స్కిల్ ఉన్న ఒక గ్రాడ్యుయేట్ని, అండర్ గ్రాడ్యుయేట్ని అంటే ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి మంత్లీ అంటే 6 మంత్స్కి పర్ మంత్ 10,000 స్టైఫండ్ ఇస్తే ఈజీగా వాళ్ళు వర్క్ చేస్తారు. దాంతోపాటు ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వ్యాలిడ్, ఈ ఇంటర్న్షిప్లో మీరు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో ఈ రకంగా ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటుంది. సో ఇంటర్న్షిప్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఆల్రెడీ స్కిల్ వచ్చిన వాళ్ళకి ఒక టెంపరీ జాబ్ ప్రొవైడ్ చేయడమే ఇంటర్న్షిప్ అనమాట. అంత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఒకవేళ ఈ ఇంటర్న్షిప్లో పర్ఫార్మెన్స్ కనుక మీది బాగుంటే మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ కింద తీసుకుంటారు. బేసిక్గా ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ చాలా వరకు ఇలా ఇంటర్న్షిప్ ద్వారానే హైర్ చేసుకుంటాయి. అంటే డెల్ కావచ్చు, ఇంటెల్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటి ఇంటర్న్షిప్ ద్వారానే మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. లేదా ఈ కంపెనీస్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఉన్న వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అలవాటైన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి వర్క్ నేర్పించడం ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి. సో ఎవరైతే స్టూడెంట్స్ నా వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బట్ ఇంటర్న్షిప్కి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోలో నేను ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి, జెన్యున్ ఇంటర్న్షిప్ ఎలా చూసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఇంటర్న్షిప్ అంటే ఓన్లీ సిఎస్సీ ఐటీ వాళ్ళకి మాత్రమే కాదు, మెకానికల్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఈసీఈ, ట్రిపుల్ఈ, కెమికల్ ఎవరికైనా ఉంటాయన్నమాట. ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి ఎలా సెర్చ్ చేయాలి భయ్య అంటే, ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్న్షిప్ సర్చింగ్ సైట్ వచ్చేసి మనకి ఇంటర్న్షాల అనే సైట్ అనమాట. ఓకే, internshala.com. సో అందులో ఎలా సెర్చ్ చేయాలని నేను చూపిస్తాను. ఒకసారి మీ స్క్రీన్ చూస్తే గూగుల్లోకి వెళ్ళి మీరు ఇంటర్న్షాల అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇంటర్న్షాలలోకి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే, ఈ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా, ఇందులో సపోజ్ మీరు మెకానికల్ అనుకుందాం. ఓకే, దీనిలో ఉన్న ఇంటర్న్షిప్స్ మనం చూసుకున్నట్లయితే, సి ఎక్కడ లొకేషన్ పెట్టండి, హైదరాబాద్ అని పెట్టండి. ఇఫ్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అని పెట్టండి, లేదా ఎక్కడైనా పర్లేదు అనుకుంటే ఎక్కడైనా పెట్టచ్చు. సో హైదరాబాద్ అని పెట్టారు, చూసారు కదా ఎప్పుడుంది, ఇమీడియట్ జాయినింగ్, 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్, 10,000 to 12,000 స్టైఫండ్ పర్ మంత్, 2nd జూలై అప్లైలో ఆలోపు మీరు అప్లై చేయాలి. లీప్ రోబోటిక్స్ అనే మెకానికల్ కంపెనీ నుంచి ఇది ఇంటర్న్షిప్ అనమాట, క్యాడ్ఫెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఇక్కడ ఉంది. సో ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇందులోకి ఒకవేళ మీరు లీప్ రోబోట్స్ అనే దాంట్లోనే చూసారనుకోండి, వ్యూ డీటెయిల్స్ కొట్టండి. సో మీరు వ్యూ డీటెయిల్స్ కొట్టాక ఇక్కడ మీకు కావాల్సిన స్కిల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ స్కిల్స్ కావాలి, ఆర్డినో, సి ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, రోబోటిక్స్, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే ఎంతమంది కావాలి అన్నీ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పటిదాకా వీళ్ళు 77 మంది ఇంటర్న్స్ని హైర్ చేసుకున్నారు, అండ్ ఇక్కడ మనకి ఇంటర్న్స్ ఓపెనింగ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అంటే ఇంటర్న్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండవండి, తక్కువే ఉంటాయి. సో ఇవి 4 ఉన్నాయి. ఈ రకంగా చూసుకొని మీరు అన్నీ ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు, లేకపోతే ఇందులో ఉంది, ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. మనం కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఏంటంటే, మీ స్కిల్ చాలా బాగుంటేనే, మీకు ఈ స్కిల్స్ అన్నీ ఉంటేనే మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకుంటారనమాట. నాట్ ఓన్లీ ఇన్ మెకానికల్ ఇంజనీర్, సపోజ్ మీకు డేటా ఎంట్రీ జాబ్గా కావాలి అనుకుందాం, దాంట్లోనే మీరు ఇంటర్న్షిప్ చేయాలి. డేటా ఎంట్రీ అని సెర్చ్ చేశాను, టాబీజీ అనే కంపెనీ. ఎప్పటిలోపు అప్లై చేయాలంటే జూలై 2nd, 3 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్, 5,000 అనమాట. ఏమేమి స్కిల్స్ కావాలి,
అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నారు 5 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏమేం స్కిల్స్ కావాలంటే జస్ట్ ఎక్సెల్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ వచ్చిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏమి ఉండదు అన్నమాట దీనికి. అసలు చాలా రేర్గా ఉంటాయి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అనేది. సో ఒకవేళ మీకు ఈ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదిగో ఇక్కడ వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తే ఆ కంపెనీ వెబ్సైట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది మంచిదా కాదా అని తెలుసుకోవడానికి మీరేం చేయాలి అంటే మీ దగ్గరున్న గ్లాస్డోర్ అన్న సైట్ తెలుసు కదా. ఇప్పుడు ఈ కంపెనీ పేరు ఏంటి, ట్యాబ్ ఈజీ గ్లాస్డోర్ అని సెర్చ్ చేశాను అనుకోండి. ఆ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ అంటే ఆ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి వర్క్ ఉంది, వర్క్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకి 2 రివ్యూస్ ఇచ్చారు, ఇద్దరు ఎంప్లాయీస్ వెరీ నైస్ అని అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా డేటా ఎంట్రీ కాబట్టి అసలు డేటా ఎంట్రీలో కష్టం ఎందుకు ఉంటుంది, సో ఈజీ అని ఇచ్చారనమాట. సో ఈ రకంగా మీరు ఇంటర్న్షిప్స్ అనేవి సెర్చ్ చేసుకోవాలి ఇంటర్న్షాలా అనే సైట్లో. చూసారు కదా, కొంచెం ఓపిక మీరు పడితే ఎన్నో ఉన్న అన్ని ఆపర్చునిటీస్కి అప్లై చేస్తూ వెళ్ళండి. ఏదో ఒకటి తగలబోదా, ఎప్పుడప్పుడు అదృష్టం కలిసి రాబోదా, ఒక్క ఇంటర్న్షిప్ వచ్చినా కూడా అది మీ రెజ్యూమేలో చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో ఆన్ ఇంటర్న్షిప్. సో అందరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.